బీఎస్పీ అధినేత్రి మాయావతి దూరంగా ఉండడం ఈ నేపథ్యంలోనే బీజేపీకి ఎస్పీకి మరి బీఎస్పీ ఓట్లు బదిలీ అవుతాయని అనుకోవాలా మరోపక్క కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నిజంగానే అంతంతే అంటూ కూడా సర్వేలు కూడా చెప్పుకొస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ను బాగా అబ్జర్వ్ చేస్తే బీఎస్పీ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ వైపు టర్న్ అయింది వాళ్ళు అఖిలేష్ వైపు లేకపోతే కాంగ్రెస్ వైపు పోలే అయితే ఎందుకు పోలేదు అంటే అఖిలేష్ ఏదైతే యాదవ కమ్యూనిటీ నుంచి ఉండి యాదవులను లీడ్ చేస్తూ ఉన్నాడో వీళ్ళ మీద అక్కడ ఉన్న మిగతా వర్గాలందరికీ కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి వచ్చినటువంటి మాట వాస్తవం అంటే వీళ్ళే అన్ని రంగాలలో వీళ్ళు లీడర్షిప్ కొనసాగుతూ ఉంది వీళ్ళ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి ఆ అఖిలేష్కి సంబంధించినటువంటి బంధువర్గం అంతా రాష్ట్రంలో అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ఈయనకు ఒక బంధువర్గం ఉంటాడు చిచ్చానో కాకానో మామానో ఏదో ఒక పేరుతోటి అక్కడ ఈ అఖిలేష్కి సంబంధించిన బంధువులంతా యూపీ అంతా విస్తరించి ఉన్నారు వీళ్ళ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి కాబట్టి మిగతా వాళ్ళందరూ వీళ్ళు విపరీతంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆ వ్యతిరేకించే క్రమంలో ఏమైందంటే బీఎస్పీ వీళ్ళని ఢీకునేటంత శక్తి సామర్థ్యాలు లేదు కాబట్టి అఖిలేష్ని ఢీ కొనాలంటే బీజేపీతోటే సాధ్యమవుతానని అఖిలేష్కు సంబంధించిన పీడిత వర్గాలందరూ కూడా బీజేపీ పక్షాన నిలవడం జరిగింది ఇలా అక్కడ ఏమైందంటే ఒక యూపీ అంటే గతంలో బిఫోర్ ఆదిత్యనాథ్ ఆఫ్టర్ ఆదిత్యనాథ్ బిఫోర్ యోగి ఆఫ్టర్ యోగి అనే రకంగా యూపీ మారింది ఎందుకు మారింది గతంలో గుండారాజ్యం ఉండేది యూపీలో విపరీతమైనటువంటి అరాచకం ఉండేది ఎక్కడ పడితే అక్కడ మామూలు వసూళ్ళు ఉండేటి భూకబ్జాలు ఉండేటి అంటే ఒక ఊర్లో పోతే మా ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే మనం ఇంకా ఏదైనా నియంతృత్వ రాష్ట్రంలో ఉన్నామా అనేంత రీతిలో అక్కడ దౌర్జన్యాలు జరుగుతూ ఉండేవి అయితే వాటి అన్నింటిని అరికెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టి వాళ్ళందరినీ అంటే ప్రజలు చూస్తున్నాగా బహిరంగంగా వాళ్ళను వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం వల్ల ప్రజల లోపల ఆదిత్యనాథ్ అంటే ఒక బలమైనటువంటి నమ్మకం ఏర్పడ్డది ఇంకొక రెండో అంశం అక్కడ బాగా ప్రధానంగా తీసుకోవాల్సింది దేశంలో నరేంద్ర మోదీ గారు కానీ యూపీలో పోతే యోగి ఆదిత్యనాథ్ యోగి గారు కానీ వీళ్ళిద్దరిపైన దేశ ప్రజలందరూ కూడా బాగా నమ్మకం ఎందుకు పెడుతున్నారంటే వీళ్ళు ఒక్క పైస అనా పైస కూడా అవినీతికి ఎక్కడ పాల్పడినటువంటి దాఖలా లేవు ప్రజలు పెట్టినటువంటి ప్రజలు కట్టినటువంటి పన్నులు ఖచ్చితంగా ప్రజలకే ఉపయోగపడతా ఉన్నాయి కాబట్టి వీళ్ళు నీతిగా నిజాయితీగా పాలన సాగిస్తూ ఉన్నారనేటువంటి ఒక మాట అయితే రెండోది ఎవరు సాహసం చేయలేనటువంటి గతంలో ఏ ప్రభుత్వం సాధించలేనటువంటి హిందువులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన రాయబడడం అక్కడ కార్యక్రమాలు అంటే నిర్మాణ కార్యక్రమాలు మొదలైపోవడం చాలా వైభవంగా నిర్మాణం జరుగుతూ ఉండడం అందరం గమనిస్తూ ఉన్నాం దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు రోడ్లు వేయడము మంచినీళ్ళు ఇవ్వడమో లేకపోతే కరెంట్ ఇవ్వడము ఇవన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది కొంత ఎక్కువ తక్కువలో అన్ని ప్రభుత్వాలు చేస్తాయి కానీ ఏ ప్రభుత్వాలు చేయలేని పని మోదీ ప్రభుత్వం కానీ లేకపోతే యోగి ప్రభుత్వం కానీ చేసిందా ఏం చేసింది అంటే అక్కడ కనబడతా ఉన్నాయి ఇక బీజేపీ మినహా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగేది కాదు బీజేపీ మినహా ఏ ప్రభుత్వం వచ్చినా కశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేసేది కాదు బీజేపీ మినహా ఏ ప్రభుత్వం వచ్చినా ముస్లిం మహిళలకు తలాక్ నుంచి విముక్తి లభించేది కాదు ఈ రకంగా అనేక రకాలైనటువంటి అంశాలలో బి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొంత భిన్నంగా ఉన్నది అనేది అక్కడ ప్రజలకు బాగా అర్థమైపోయింది కాబట్టి ఇలా వాళ్ళందరూ కూడా మళ్ళీ యోగి యోగి ఆదిత్యనాథే రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఇంకొక అంశం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే అఖిలేష్ యాదవ్ పక్షాన చాలా మంది పోతా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది ఆ మరి ఈ ప్రచారం చేస్తున్నటువంటి పత్రికలు అఖిలేష్ యాదవ్ని వ్యతిరేకించి బీజేపీలో చేరుతున్నటువంటి వాళ్ళ గురించి చెప్పడం లే స్వయంగా ములాయం సింగ్ గారి కోడలే అంటే అఖిలేష్ యాదవ్ యొక్క అంటే తమ్ముని భార్యనో అన్న భార్యనో వాళ్ళు రేపళ్ళు ఉన్నాయి అంటే ఇవాళ చేరితే చేరేటువంటి అవకాశాలన్నైనా లేదా రేపో బీజేపీలో చేరేటువంటి అవకాశాలున్నాయి అంటే అఖిలేష్ యాదవ్ కుటుంబం నుంచే ఇలా బీజేపీకి వలసలు వస్తూ ఉన్నాయి అట్లనే అఖిలేష్ యాదవ్ గారి చిన్నాన గతంలో అఖిలేష్ యాదవ్ని వ్యతిరేకించి విభేదించి బయటికి పోయి వేరే పార్టీ పెట్టుకున్నాడు ఆయనను మళ్ళీ బతినలాడి మళ్ళీ ఎస్పీలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఇంతెందుకు నేతాజీ అని చెప్తారు అక్కడ ములాయం సింగ్ యాదవ్ గారిని చాలా గౌరవిస్తారు కానీ ములాయం సింగ్ యాదవ్ గారిని అఖిలేష్ యాదవ్ గౌరవించాడు ఆయనను పట్టించుకోలేదు ఆయన్ని బయట ఆయన ములాయం సింగ్ యాదవ్ స్వయంగా అఖిలేష్ యాదవ్ని ఓడించండి అని చెప్పి గత ఎన్నికల్లో అనేక రకాల ప్రకటనలు చేసినటువంటి సందర్భం మనం చూసినాం ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది ప్రజలు అఖిలేష్ యాదవ్ నమ్మట్లేదు అఖిలేష్ యాదవ్ సమావేశాలకు ప్రజలు పెద్ద ఎత్తున రావడం లేదు హాజరు కావడం లేదు ఒకవేళ వచ్చినా కూడా ఓటు మాత్రం వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ వైపునే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే యూపీలో మార్పును గమనించండి వాళ్ళు ఆదిత్యనాథ్ పాలనలో యూపీ మారింది కాబట్టి మరింత మార్పు రావాలంటే ఆ మళ్ళీ వాళ్ళు బీజేపీకి ఓటేసే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడతాయి